హాయ్ వ్యూవర్స్, 14th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక నామినేషన్స్ లో ఉన్న 5 మెంబర్స్ లో కూడా సన్నీ, షణ్ముఖ్ వీరిద్దరు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక అందరికీ వచ్చిన డౌట్, సిరి, కాజల్, మానస్ ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అని. ఇక అనఫిషియల్ పోల్స్ ప్రకారం చూస్తే సిరి కూడా సేఫ్ జోన్ లో ఉంటుంది. సో అలాగే జరిగింది, అనఫిషియల్ పోల్స్ లో ఏ విధంగా అయితే ఓటింగ్ ఎక్కువగా ఉందో అలాగే సిరి అయితే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. సో టాప్ 5 కంటెస్టెంట్స్ లో వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ సిరి. ఇక కాజల్, మానస్ వీరిద్దరిలో ఎలిమినేషన్ కూడా అనఫిషియల్ పోల్స్ ప్రకారమే జరిగింది. అనఫిషియల్ పోల్స్ లో లీస్ట్ ఓటింగ్ లో ఉన్న కాజల్ ఈ వారం ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇక తను కన్న కలలైతే కలలుగానే మిగిలిపోయాయి అని చెప్పాలి. అంతేకాకుండా ముగ్గురు ఫ్రెండ్స్ టాప్ 5లో ఉండాలని చాలా ఆశపడింది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా కాజల్ తనలో ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టింది, కానీ బ్యాడ్ లక్ కాజల్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం 14th ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా కాజల్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక ఈ అప్డేట్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఎలిమినేషన్ ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మీరు వీడియో చూడండి.